తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం నాడు సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మొవ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితమే మనం ఈనాడు స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామని, ఆ మహానుభావుల త్యాగాలను మననం చేసుకుని వారి ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అభివృద్ధి పదంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, అదనపు కలెక్టర్లు ఏ రమేష్, ప్రతిమా సింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్ గౌడ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందవేసిన చేయాజుల సేవా కార్యక్రమాల్లో సేద్యం చేసి పంచకుడిగా అలంకరించినటువంటి చతుశకట వాహనంపై సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి పెరడ్ నిర్వహిస్తున్నటువంటి లావణ్య గారికి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారికి, స్థాయి అధికారులకు సంవత్సరం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మరి ఈరోజు యావత్ దేశంలో జరుగుతున్నటువంటి శోతరణంలో మనకు స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరుల కుటుంబాలకు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన దేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల ప్రతిఫలమే మనం పీల్చుకునేటువంటి స్వేచ్ఛావాయువులు వారి త్యాగాలను మర్చిపోకుండా ఆ మహానుభావుల కలలు కన్న విధంగా భారతవనిని ఎల్లవేళలా కాపాడే విధంగా భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములమై మనందరం తోడ్పాటును అందించవలసినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం ఎంతోమంది అమరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటిది మనందరికీ తెలిసిందే. వారి త్యాగాలను ఇప్పటికీ మర్చిపోలేము. వారి ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణగా మార్చడం కోసం గౌరవ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కార్యక్రమాలను ప్రగతిని ఈ సందర్భంగా మీకు వివరించడానికి మరి సంతోషిస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఆ రోజు జరిగినటువంటి పోరాటాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మన దేశానికి స్వాతంత్రం. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కరెంటు లేనటువంటి గ్రామాలు, నీళ్లు లేనటువంటి గ్రామాలు మరి ఈ దేశంలో చాలా ఉన్నప్పటికీ, మరి 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకవైపున సంక్షేమం, రెండో వైపున అభివృద్ధి కార్యక్రమాలు,
మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలుసు. అయితే మన జిల్లా ప్రగతికి వచ్చినప్పుడు మన జిల్లా యంత్రాంగం ద్వారా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ జిల్లాలో చేపట్టడం జరిగింది. జిల్లా యంత్రాంగం మన ప్రజాప్రతినిధులు వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి మరి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండడానికి ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 గంటల కరెంటు కానివ్వండి మరి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కానివ్వండి రైతాంగం సంతోషంగా ఉండే విధంగా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి దేశానికి మన రాష్ట్రం మరి అనేక రంగాలలో ఆదర్శంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా యాసంగి 2019-20లో 79,068 ఎకరాల వరి పంట వేయగా మరి ఈ సంవత్సరం మరి రమారమి 212,529 ఎకరాలలో వరి సాగు మరి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దిగుబడి కూడా 463,815 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుబడి చేయడానికి గత పంట కాలం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో మనమందరం గర్వపడే విధంగా రైతు బంధు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశంలో రైతే రాజు అని, రైతు లేనిదే రాజ్యం లేదని, ఈరోజు రైతుని ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పెట్టుబడి సాయం చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. యాసంగి కానీ వానాకాలం కానీ మరి 5,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. మరి ఇక్కడ మనకి జిల్లాలో 235,159 రైతులకు దగ్గర 200 కోట్ల రూపాయల వరకు మరి కేటాయించడం. అదేవిధంగా రైతు బీమా అంటే ఎవరైనా కానీ ఆ రైతు కుటుంబంలో మరణిస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పంతో రైతు బీమా కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టుకోవడం. మరి ఈ జిల్లాలో 1,103 మంది మరణిస్తే మరి వారికి 5,55,15,00,000 రూపాయలని మరి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలో అర్హత కలిగినటువంటి రైతు కుటుంబాలకు 142,727 మంది మరి వీరికి 8 విడతల్లో 103,805 మంది రైతులకు 20,76,00,000 రూపాయలు కూడా మరి వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. రెండవది మన రాష్ట్రంలో రైతాంగం అంతా సంఘటితంగా ఉండాలి, వాళ్ళకు కూడా వేదికలు కావాలనేటువంటి గొప్ప సంకల్పం మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మండలంలో రైతు వేదికలు ఉండాలనేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం వేసేటువంటి పంట రైతులు సంఘటితంగా ఒక ప్రాంతానికి చేరినప్పుడు వాళ్ళు చర్చించుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ పంట వేస్తే బాగుంటుంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కూడా అవేర్నెస్ కోసం ఆ కార్యక్రమాలను తీసుకోవడం మూలాన ఈరోజు 76 రైతు వేదికలు మరి జిల్లాలో నిర్మాణం చేపట్టడం, దాంట్లో 65 రైతు వేదికలు ఇప్పటికే మరి కంప్లీట్ అయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మిగిలినటువంటి 11 రైతు వేదికలు కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మరి పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీలను మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా మరియు 20 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించుకొని మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం మరి వర్షాకాలంలో ప్రబలేటువంటి మరి అంటువ్యాధులను ఎదుర్కొనే విధంగా గ్రామ పంచాయతీలను సిద్ధపరచడమైనది.